ఆజమ్. సో మనం ప్రాప్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అంటే అవి ఎలా క్రియేట్ చేయాలి, సో ఒక కాంపోనెంట్కి మనం ప్రాప్స్ అనేది ఎలా పాస్ చేయాలి, పాస్ చేసిన ప్రాప్స్ మనం ఎలా యూజ్ చేసుకోవాలని నేర్చుకున్నాం కదా. సో దాని మీద ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చేశాను అనుకోండి, సో మీకు క్లారిటీగా వచ్చేస్తుంది అండ్ పక్క గుర్తుంటుంది. మీరు ఈ ఎగ్జాంపుల్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇదంతా తీసేస్తాను. ఈ ఎగ్జాంపుల్లో నేను స్టైల్స్ కూడా యాడ్ చేస్తాను, సో మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాప్ డాట్ జేస్ ఉంది కదా, యాప్ డాట్ జేస్లో మనకు డేటా ఉంది కదా, ఈ డేటా అంతా రిమూవ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ అన్నెసరీ అన్ని రిమూవ్ చేస్తాను చూడండి. సో ఇదంతా రిమూవ్ చేస్తాను, మనకి ఏం అవసరం లేదు, మూవీ కాంపోనెంట్ అవసరం లేదు, ఏ కాంపోనెంట్ అవసరం లేదు, అన్ని ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేస్తాను. సో మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. ఇక్కడ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్లో ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒకటి కంటైనర్ పెడతాను. ఇది వచ్చేసి పోస్ట్ కంటైనర్ అని పెట్టేస్తాను. సో ఇప్పుడు చూడండి ఇలా కంటైనర్ పెట్టేశాను. ఈ కంటైనర్ వచ్చి సెక్షన్ అని పెడదాం. సో మనకు సిమాంటిక్ స్టేబుల్ ఉంది కదా అలా. అండ్ ఇక్కడ H1 వచ్చేసి హలో ఎవ్రీ వన్ అని పెట్టేస్తా ఇట్లా. సో ఇప్పుడు చూడండి సేవ్ చేయగానే మనకి ఇక్కడ ఏం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు ఇండెక్స్ డాట్ జేఎస్ ఉంది కదా, ఇండెక్స్ డాట్ జేఎస్లో అనవసరమైన కోడ్ ఉంది, అది కూడా రిమూవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనకు క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు ఒకటి ఏపీఎస్ చూపిస్తాను, జేసన్ ప్లేస్ హోల్డర్ అనే సంథింగ్ ఉంటుంది. సో అందులో ఏమవుతాయంటే మనకు ఫ్రీ ఏపీఎస్ వస్తాయి, మనకు ఫ్రీ ఏపీఎస్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఏపీఐ ఏం ఫెట్ చేయను, ఎందుకంటే మనకి ఇంకా ఏపీఎస్ ఎట్లా ఫెట్ చేయాలి అవన్నీ నేర్పలే కాబట్టి. సో ఇందులో ఉన్న డేటాని మనం తీసుకుంటాం అన్నట్టు. చూసినట్లయితే మీకు చూడండి మనకు థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, ఒకటి కాదు రెండుగా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏం చేస్తాను నేను, మనకు కావాల్సిన ఒక 10 అట్లా తీసుకుంటాను నేను, ఈ నుంచి వెళ్ళి ఒక 10-20 వరకు తీసుకుంటాను నేను ఇట్లా. సో ఇలా తీసుకుంటా, ఇటు వరకు తీసుకున్నాను. సో చూడండి ఇక్కడ వరకు తీసుకున్నా. అండ్ ఏం చేస్తా అంటే ఇక్కడ యాప్ డాట్ జేఎస్కి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. కాన్స్ట్ అంటే ఆల్రెడీ అక్కడ ఉంది కావచ్చు. సో ఇప్పుడు అరేని క్లోజ్ చేసేసాను. సో టాప్కి వచ్చేసి ఇది ఎంటీ అరే, దీనికి పేరేం లేదు. సో కాన్స్ట్ డేటా అని పెడతాను. సో చూడండి ఇలా పెట్టేశాను, ఇప్పుడు సేవ్ చేశాను. ఇది కొలాప్స్ చేశాను, కొలాప్స్ చేస్తే ఏమైందంటే నాకు ఇదంతా కనిపించదు, ఓన్లీ అలానే ఉంటుంది. అండ్ లోపల ఏమేమన్నా చూడండి, ఆల్బమ్ ఐడి, నార్మల్ ఐడి. సో చెప్పాను కదా ఐడి వచ్చేసి ఎవ్రీథింగ్, మనకు ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ఐడి ఉంటుంది ఏపీఎస్లో. సో ఐడి అనేది ఉంది ఇక్కడ చూడండి, ప్రతి ఆబ్జెక్ట్కి డిఫరెంట్ ఐడి ఉంది. అండ్ నెక్స్ట్ టైటిల్ ఉంది, యూఆర్ఎల్ ఉంది, థంబ్నైల్ యూఆర్ఎల్ ఉంది. ఓకే, ఇలా అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒకటి కార్డ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో దానికి ఏం పేరు పెడతాం అంటే ఒకటి ఇక్కడ ప్రొఫైల్ అని పెట్టేస్తా. ఓకేనా, సో కాన్స్ట్ ప్రొఫైల్. సో ఇక్కడ మనం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం, ఈచ్ ప్రొఫైల్ వచ్చేసి ఆర్టికల్ లాగా పెడదాం. సో రిటర్న్, మీకు గుర్తుపెట్టుకోండి ప్రతి కాంపోనెంట్ సంథింగ్ రిటర్న్ చేయాలి. సో రిటర్న్ ఆర్టికల్. సో దానికి క్లాస్ వచ్చేసి ఏమి ఇస్తాను అంటే ప్రొఫైల్ కార్డ్ అని పెడతాను. సో ప్రొఫైల్ కార్డ్, సో ఈజీగా ఉంటుంది, ఇలా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇందులో ఏం చేస్తా అంటే ఏం చేద్దాం చెప్పండి. సో ఫస్ట్ ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ పెట్టేస్తాం. సో ఇమేజ్, అందులో ఇమేజ్ వచ్చేసి నార్మల్గా సంథింగ్ ఇప్పుడు ఏం పెట్టద్దు, ఇమేజ్ ఇలా ఉంచేద్దాం. సో ఒక ఇమేజ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సంథింగ్ ఇట్లా తీసుకున్నారు అనుకోండి, థంబ్నైల్ యూఆర్ఎల్ కదా, ఇమేజ్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఇమేజ్ వచ్చేస్తుంది టెంపరీ. అండ్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ వచ్చేసి సంథింగ్ ఇట్లా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇమేజ్ తర్వాత ఇక్కడ ఏం చేస్తా అంటే, సో దాంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి, ఇంకా టైటిల్ ఉంది, యూఆర్ఎల్ ఉంది కదా, సో టైటిల్ పెట్టేస్తాను. సో టైటిల్ వచ్చేసి H2 ట్యాగ్లో పెడతాను, హలో ఎవ్రీ వన్ అని పెట్టేస్తాను. సో టైటిల్ ఏది, సో దాని క్లాస్ కూడా ఇచ్చేద్దాం. సో మనకు ఈజీగా స్టైల్స్ యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది టైటిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో టైటిల్ ఇదే కావాలనుకుంటే ఇదే చేసుకోవచ్చు మీరు చూడండి. టైటిల్ వచ్చేసి ఇదే ఇవ్వాలనుకుంటే ఇది కాపీ చేసేసుకొని ఇచ్చేయచ్చు. ఆ తర్వాత వన్స్ ఒక కార్డ్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే లూప్ చేసి అన్ని ఐటమ్స్ని ప్రింట్ చేద్దాం. సో సెకండ్ ఇంకా వచ్చేసి ఏం చేసి బటన్ అని క్రియేట్ చేస్తా. సో హెచ్ఆర్ఎఫ్ వచ్చేసి సమ్ యూఆర్ఎల్ ఇచ్చేస్తే, ఇక్కడ చూడండి యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ వచ్చేసి ఇచ్చేస్తా. ఓకే, మనం చేయాల్సింది ఇక్కడ చూపిస్తున్నా చూడండి, అండ్ బటన్ నేమ్ వచ్చేసి డీటెయిల్స్ ఇలా పెట్టేస్తా. సో ఇప్పుడు సేవ్ చేయగానే చూడండి మనకు అవుట్పుట్ ఏం రాదు. ఎందుకు రాదంటే మనకు ఇక్కడ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసాం బట్ దాన్ని ఎక్కడ యూజ్ చేయలేదు. సో ఇక్కడ మనం యూజ్ చేద్దాం. సో ప్రొఫైల్ ఇలా యూజ్ చేశాను. ఇప్పుడు చూడండి మనకు అది వచ్చేసింది, ఇమేజ్ కూడా వచ్చేసింది చూడండి 150 అంట. ఇమేజ్ వచ్చేసి అట్లా ఉంది ఆ కలర్లో, అంటే డమ్మీ ఇమేజ్ కదా వాళ్ళు పెట్టింది. సో డమ్మీ ఇమేజ్ వచ్చేసాయి, ఇలా ఉంది. సో దీనికి కొన్ని స్టైల్స్ అనేవి యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ, సో దాని క్లాసెస్ ఏమున్నాయి, ప్రొఫైల్ కార్డ్ కదా. సో ప్రొఫైల్ కార్డ్కి ఏం చేస్తా అంటే విడ్త్ హైట్ 100% ఇచ్చేస్తా. సో చూడండి విడ్త్ 100%, హైట్ 100%. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏమున్నాయి, ఇమేజ్ ఉంది కదా. సో ప్రొఫైల్ కార్డ్ ఇమేజ్ వచ్చేసి విడ్త్ 100%, హైట్ 100% ఇచ్చేద్దాం. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో H2 ట్యాగ్ ఉంది కదా, అంటే దాన్ని ఏమంటారు టైటిల్ అని పెట్టాను కదా. సో టైటిల్ వచ్చేసి ఏం చేద్దాం, మార్జిన్ టాప్ వచ్చేసి 20 పిక్సెల్ పెట్టేస్తా. ఇప్పుడు చూడండి ఇలా ఉంది, 100% ఇచ్చాం కాబట్టి ఇలా ఉంది. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని కింద డీటెయిల్స్ కూడా ఉంది కదా, ప్రొఫైల్ కార్డ్ డాట్, అందులో ఉండే ఏ ట్యాగ్ కదా. సో ఏ ట్యాగ్ వచ్చేసి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇచ్చేస్తా, ఎందుకంటే మనకు మార్జిన్ ప్యాడింగ్ వర్క్ అవ్వ కాబట్టి మార్జిన్ టాప్ వచ్చేసి 20 pixels దీనికి కూడా ఇచ్చేస్తా. అండ్ స్టైల్స్ వచ్చేసి కొంచెం ఇద్దాం, కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చేద్దాం, మంచిగా కనిపిస్తుంది, మంచిగా కాదు క్లారిట్ అంటే మనకు ఐస్ కరెక్ట్ కనిపిస్తుంది అని అందుకోసం అట్లా ఇస్తున్నాం. అండ్ ఫాంట్స్ వచ్చేసి 20 pixel, ప్యాడింగ్ వచ్చేసి సో ఒక 10 pixel ఇచ్చేద్దాం, అండ్ ఒక బార్డర్ కూడా ఇచ్చేద్దాం, బార్డర్ ఇచ్చేసి మనకు క్లారిటీ కనిపించేస్తుంది, 1 pixel సాలిడ్ బ్లాక్. సో ఇప్పుడు చూడండి మనకు అన్నీ కనిపించేస్తున్నాయి. ఓకే, కర్సర్ పాయింటర్ ఇచ్చేద్దాం, ఆల్రెడీ ఉంటుంది అనుకోండి. మనకి ఇంకా మంచిగా కనిపించాలంటే టెక్స్ట్, టెక్స్ట్ ట్రాన్స్ఫామ్, క్యాపిటలైజ్. సో ఇవన్నీ మనకు సిఎస్లో కవర్ చేసాం, బట్ నేను టెంపరరీ కోసం ఇస్తున్నా, లెటర్ స్పేసింగ్ 1 pixel ఇలా ఇచ్చేసాను, ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, సో దీన్ని కాపీ పేస్ట్ చేశాను అనుకోండి, మళ్ళీ మేము ఇంకొకటి చూడండి, మన బిగ్గర్ స్క్రీన్లో చూసినట్టయితే చూడండి సేమ్ అలానే కనిపించేస్తుంది బిగ్గర్ స్క్రీన్లో. అట్లా కాకుండా మనం ఏం చేద్దామంటే, సో 3 కాలంలో 2 కాలంలో యాడ్ చేసేద్దాం. సో ఒక 2 మినిట్స్ పని, ఒకవేళ మీకు స్టైల్స్ అనేది ఆల్రెడీ ఎలా యాడ్ చేయాలో తెలుసుంటే మీరు ఇది స్కిప్ చేయొచ్చు. సో నేను టెంపరీ అంటే స్టైల్స్ అనేది స్టైల్స్ కూడా మీకు ఎలా యాడ్ చేయాలో ఒక ఐడియా వస్తుందని ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే, ప్రొఫైల్ కార్డ్ పైనకి వెళ్ళేసి ఇక్కడ నేను యాడ్ చేస్తా, పోస్ట్ కంటైనర్ విడ్త్ 100%, హైట్ 100%, మ్యాక్స్ విడ్త్ వచ్చేసి ఒక 1000 pixel ఇచ్చేస్తా నేను, 1000 pixel, మార్జిన్ వచ్చేసి 2rem, టాప్ అండ్ బాటమ్ ఆటో, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి మనకు ఇట్లుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తా అంటే, మనకు 2 కాలం లేఅవుట్, 3 కాలం లేఅవుట్ కావాలి కదా, సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఇందులో మీడియా క్వరీస్ రాస్తాను, ఏడియా ఎట్ ద రేట్ మీడియా స్క్రీన్ అండ్ మిన్ విడ్త్. సో మిన్ విడ్త్ వచ్చేసి 768 pixel దాటితే మనకు 3 కాలం లేఅవుట్ రావాలని చెప్తాను. పోస్ట్ కంటైనర్ డిస్ప్లే గ్రిడ్, మనకు గ్రిడ్ టెంప్లెట్ కాలర్స్ ఉంటాయి కదా, రిపీట్ 1 3 times 1 FR ఇట్లా. అండ్ గ్యాప్ కావాలనుకోండి, గ్యాప్ వచ్చేసి 2rem ఇలా ఇచ్చేసామనుకోండి, సెట్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇలా మనకు వచ్చేసాయి, ఇక్కడ చూడండి ఇలా మనకు కనిపించేస్తున్నాయి. ఓకే, అండ్ హైట్ వచ్చేసి ఇమేజ్కి వచ్చేసి హైట్ కూడా ఇచ్చేస్తా. సో మనకు ప్రొఫైల్ ఇమేజ్ ఉంది కదా ఇక్కడ, మ్యాక్స్ హైట్ వచ్చేసి 200 pixel కంటే ఎక్కువ వెళ్ళదని చెప్తా. సో నాట్ 200, 300, ఇట్స్ ఫైన్, ఎస్ ఫైన్, సూపర్. అండ్ కొంచెం బాక్స్ షాడో యూజ్ చేస్తా హీక్స్ మనకు ఈచ్ కార్డ్కి, సో బాగా కనిపిస్తుంది. బాక్స్ షాడో వచ్చేసి 0 pixel 0 pixel 0 pixel 3 pixel బ్లాక్ అని ఇచ్చేస్తా, ఎలా కనిపిస్తుంది చూద్దాం. సో పర్లేదు, మనకు ఐడెంటిఫై చేయాలనుకుంటే సరిపోతుంది. సో బ్లర్ ఏమైనా యాడ్ చేద్దాం, సో 5 pixel ఇప్పుడు. సో ఇది పిక్సెల్ కదా, సారీ ఇది 2 pixel, ఇది 10 pixel యాడ్ చేస్తే చూడండి చాలా చండాలంగా ఉంది. ఇది 10 pixel యాడ్ చేద్దాం, ఇది 2 pixel యాడ్ చేద్దాం. ఓకే ఫైన్, సో ఇలా ఇచ్చేసాం. అండ్ ఓపాసిటీ కొంచెం తగ్గిద్దాం, క్లారిటీగా ఉంటుంది, ఫైన్ ఇప్పుడు. ఓకే, సో ఇలా ఉంది మనకు. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ డేటా అనేది మనకు ఎలా ఇచ్చేసాం, నార్మల్గా ఇక్కడ హార్డ్ కోడ్ చేసాం కదా, ఇలా కాకుండా మనం ఏం చేద్దామంటే ప్రాప్స్ యూజ్ చేసుకొని చేద్దాం. సో ప్రాప్స్ అనేది ఇక్కడ ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకు ఎనబుల్ చేయాలంటే, జావాస్క్రిప్ట్ రాయాలంటే కర్లీ బ్రేసెస్ పెట్టాలి, ఇది వచ్చేసి మ్యాండేటరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ డేటాలో మనకు డేటా అనేది ఉంది, డేటా అనే అరేలో. సో మ్యాప్ చేస్తే మనకు ఎవ్రీ టైమ్ ఇందులో కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఈచ్ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఈచ్ ఆబ్జెక్ట్ని మనం ఏం చేయాలంటే రిటర్న్ చేయాలి, ఆ రిటర్న్ వచ్చేసి ఏం చేయాలి, ప్రొఫైల్ కాంపోనెంట్ రిటర్న్ చేయాలి. సో చూడండి ప్రొఫైల్ కాంపోనెంట్ రిటర్న్ చేస్తున్నాం. ఈ ప్రొఫైల్ కాంపోనెంట్లో మనం పాస్ చేసేటప్పుడు ఏమేమి పాస్ చేయాలి, ఇమేజ్ పాస్ చేయాలి, టైటిల్ పాస్ చేయాలి, ఆ తర్వాత అండ్ యాంకర్ ట్యాగ్ కూడా పాస్ చేయాలి, యూఆర్ఎల్ కూడా. సో దానికి ఏమేమి చేస్తా అంటే, ఇక్కడ ఫస్ట్ డిస్ట్రక్చర్ చేస్తా నేను ఏమేమి పాస్ చేయాలనుకుంటాను ఈ సబ్జెక్ట్లో. సో ఈ సబ్జెక్ట్లో ఏమేమి పాస్ చేద్దాం ఇక్కడ మళ్ళీసారి చూద్దాం చూడండి. ఐడి పాస్ చేయాలి, టైటిల్ పాస్ చేయాలి, యూఆర్ఎల్ పాస్ చేయాలి, థంబ్నైల్ యూఆర్ఎల్ కూడా పాస్ చేయాలి. సో ఇక్కడ అన్నీ నేను పెట్టేస్తాను. ఈ సబ్జెక్ట్లో ఏముంది, ఐడి ఉంది, ఆ తర్వాత ఏముంది, ఇమేజ్ ఉంది, సారీ ఇమేజ్ వచ్చేసి థంబ్నైల్ యూఆర్ఎల్, అండ్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి టైటిల్, వన్ మోర్ వచ్చేసి ఏంటిది, యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ వచ్చేసి అది. సో ఇలా మనం పెట్టేశాను. ఆర్డర్ వచ్చేసి నాట్ మ్యాండేటరీ, సో మీ ఇష్టం ఉంటే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఆబ్జెక్ట్ కాబట్టి. ఇందులో ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఉండే ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా కీ ఉన్నాయి కదా, కీస్. ఇక్కడ చూడండి ఆల్బమ్ ఐడి, ఆల్బమ్ అంటే మనకు అవసరం లేదు కాబట్టి అక్కడ డిస్ట్రక్చర్ చేయట్లేదు, అవసరం ఉంటే తీసుకోవచ్చు. ఐడి, టైటిల్, యూఆర్ఎల్, థంబ్నైల్ ఇవన్నీ ఈ వేరియబుల్లోకి వచ్చేసాయి. ఆర్డర్ అనేది నాట్ మ్యాండేటరీ, ఇక్కడ మనం పాస్ చేసుకోవాలి. సో ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి, అండ్ నెక్స్ట్ థంబ్నైల్ యూఆర్ఎల్ ఈక్వల్ టు థంబ్నైల్ యూఆర్ఎల్, అండ్ నెక్స్ట్ టైటిల్, టైటిల్ వచ్చేసి సారీ
టైటిల్ ఈక్వల్ టు టైటిల్ ఇలా, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏముంది యూఆర్ఎల్, యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు యూఆర్ఎల్. సో అన్ని పాస్ చేశాను. సో మనకు అన్నీ వస్తున్నాయా? నో, రావట్లేదు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఐడి అనేది కరెక్ట్గా పాస్ చేయాలి, కీ అనేది కంపల్సరీ పాస్ చేయాలి. సో కీ వచ్చేసి పాస్ చేస్తాను, కీ ఈక్వల్ టు ఐడి. ఓకే, సో నౌ ఇప్పుడు ఆ ఇష్యూ అనేది వెళ్ళిపోతుంది. చూడండి, రిఫ్రెష్ చేస్తే మనకు ఆ ఇష్యూ అనేది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? సో మనం మార్చేసాం కాబట్టి, అక్కడ కీ అనేది యాడ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రాప్స్ వస్తాయి. సో ప్రాప్స్ అనేది కన్సోల్ లాగ్ చేద్దాం. సో కన్సోల్ డాట్ లాగ్ ప్రాప్స్. సో ఇప్పుడు చూడండి, మనకు ఎన్నిసార్లు కన్సోల్ లాగ్ చేసింటే అన్నిసార్లు వస్తుంది. ఇప్పుడు అంటే మనకు ఎన్ని ఆబ్జెక్ట్స్ అవుతుంటే అన్ని ఆబ్జెక్ట్లు వచ్చేస్తాయి. చూడండి, 1, 2, 3, 4 ఐడి చూడండి, ఐడి చూసినట్టయితే చూడండి ఈచ్ ఆబ్జెక్ట్కి మనకు వచ్చేసింది. ఇలా 120 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే వీటిని కూడా డిస్ట్రక్చర్ చేస్తాను నేను. సో డిస్ట్రక్చర్ చేయాలంటే మనం టూ వేస్ చెప్తాను. ఇక్కడ చూడండి, కాన్స్ట్ ఈక్వల్ టు ప్రాప్స్ ఇలా పెట్టేసుకొని చేయొచ్చు. ఇక్కడ మనకి ఏమేమి అవసరం, మనం ఏమేమి పాస్ చేసామో అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో టైటిల్ పాస్ చేసాం, నెక్స్ట్ థంబ్నైల్ యూఆర్ఎల్ పాస్ చేసాం, అండ్ నెక్స్ట్ యూఆర్ఎల్ పాస్ చేసాం. సో ఇవే ఇంతే. అండ్ ఇక్కడ ఈ సోర్స్ ప్లేస్లో మనం ఏం చేద్దామంటే ఆ ఇమేజ్ అనేది పాస్ చేద్దాం. సో ఇమేజ్ ఏంటి? థంబ్నైల్ యూఆర్ఎల్. అండ్ నెక్స్ట్ ఇంకోటి టైటిల్ ఉంది కదా, టైటిల్కి ఏం చేద్దామంటే టైటిల్ అనేది మార్చేద్దాం. సో టైటిల్ అనేది ఎట్లా రాస్తాం? జావాస్క్రిప్ట్ ఎనేబుల్ చేసేసి రాయాలి. అండ్ నెక్స్ట్ యూఆర్ఎల్ ఉంది కదా, సో యూఆర్ఎల్ కూడా ఇక్కడ తీసేసి మనం యూఆర్ఎల్కి వచ్చేసి ఏముందో అది రాసేయాలి. యూఆర్ఎల్ యాడ్ చేయాలంటే సో ఇక్కడ కర్లీ బ్రేసెస్ యాడ్ చేసేసి యూఆర్ఎల్ యాడ్ చేయాలి, అంతే, దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీరు ఒకసారి గమనించండి మనకి ఎన్ని వచ్చేసాయో చూడండి. సో చూడండి, చూసారా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా. సో మనకు మనం చూడండి, మనం ఒకటే ఆబ్జెక్ట్గా ఒకటే రాసాం, ఒకటే లూప్ పెట్టేసాం, ఒకటేసారి ప్రొఫైల్ని పెట్టేసాం, బట్ మనకు ఎన్నిసార్లు వచ్చాయి చూడండి. మనకు అందులో ఆబ్జెక్ట్లు ఎన్ని అయితే ఉంటో అవన్నీ వచ్చేసాయి. చూడండి, కనిపిస్తుందా మీకు ఎట్లా ఉందో క్లారిటీగా, అర్థమవుతుందా? సపోజ్ దీన్ని ఇందులో ఏముందో వేరే చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఇట్లా ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అనేది ఉంది. ఓకే, అట్లా. సో మీకు క్లారిటీ వచ్చింది కదా అందరికీ ఎట్లా మనం ప్రాప్స్ అనేది యూజ్ చేసుకోవాలనేది. ఇంకా ఇట్లా కాకుండా మనం ప్రాప్స్ అనే కీవర్డే యూజ్ చేయకూడదు అనుకోండి. సో ఇట్లా మనం ఇక్కడ డిస్ట్రక్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మనం డిస్ట్రక్చర్ చేసుకోవచ్చు, టైటిల్ అండ్ నెక్స్ట్ థంబ్నైల్ యూఆర్ఎల్ అండ్ నెక్స్ట్ యూఆర్ఎల్. సో ఇలా కూడా చేసినా కూడా నో ప్రాబ్లం, స్టిల్ మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేయగానే చూడండి ఇలా వచ్చేసింది. సో మనకి ఇంకే చేయాల్సింది ఏమి లేదు, ప్రతి ఒక్కటి చేసేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం ఏం చేసామంటే డేటా అనేది ఇక్కడ స్టోర్ చేసుకున్నాం, అర్థమవుతుందా? సో మనం ఫ్యూచర్లో మనకు ఏపీఐ ఎలా కాల్ చేయాలో నేర్చుకున్న తర్వాత మనం డేటా అనేది ఇక్కడ స్టోర్ చేసుకోం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఏపీఐ ఉంది కదా, ఈ ఏపీఐని మనం తీసుకొని ఫెట్ చేసి డైరెక్ట్ డేటా అనేది ఇక్కడ రెండర్ చేసేస్తాం. ఇలానే సేమ్, ఇలానే సేమ్ ఇప్పుడు ఎట్లయితే చేసామో సేమ్ అలానే. అండ్ ఇంకొకటి చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పాను, కాంపోనెంట్స్ అనేది వేరే వేరే ఫోల్డర్లో పెట్టాలని చెప్పాను కదా. సో ఇక్కడ ప్రొఫైల్ కాంపోనెంట్ మనకి ఇక్కడ ఎందుకు, మనం వేరే ఫైల్లో కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు చేసినట్టయితే నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇంకొక ప్రొఫైల్ డాట్ జేఎస్ని క్రియేట్ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఈ కాంపోనెంట్ మనం వేరే కాంపోనెంట్లో యూజ్ చేసుకోవాలంటే ఈ ఫైల్లో దాన్ని ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కాన్సెప్ట్స్కి వేస్తాను నేను, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ప్రొఫైల్. సో ఇలా చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ చేసేసి ఇక్కడ ఏం చేస్తాను, టాప్కి వెళ్ళేసి అది ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇంపోర్ట్ ప్రొఫైల్ ఫ్రమ్, సో ఇక్కడ నుంచి ఉంది కదా ప్రొఫైల్, సో ఇక్కడ నుంచి తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ స్పెల్లింగ్ తప్పు రాశాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను సేవ్ చేయగానే చూడండి మనకు స్టిల్ ఏం ఎర్రర్ రాదు. చూడండి ఇక్కడ చూసినది మనకు స్టిల్ వర్క్ అవుతుంది. చూడండి వర్క్ అవుతుంది, రీఫ్రెష్ చేశాను వర్క్ అవుతుంది. ఓకేనా? మన కన్సోల్లో చూసుకున్నట్టయితే కన్సోల్లో కూడా ఏం ఎర్రర్స్ లేవు. సో చూడండి కన్సోల్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఏం ఎర్రర్స్ లేవు. డేటా మనకు డేటా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం కన్సోల్లో తీసేసాం కాబట్టి అదంతా కన్సోల్లో రావట్లేదు, అర్థమవుతుందా? ఇలా మనం చేసాం. అండ్ నెక్స్ట్ మీరు ఇంకొకటి గమనించినట్టయితే మీరు డెవలపర్ టూల్స్ యూజ్ చేసినట్టయితే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. చూడండి యాప్ డాట్ జేఎస్లో ప్రొఫైల్ ఉంది, ప్రొఫైల్లో ఇలా అన్ని వచ్చేసాయి. చూడండి ఈచ్ టైం మనకి ఎవ్రీ టైం డిఫరెంట్ డిఫరెంట్ డేటా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాప్స్ వస్తున్నాయి ఈచ్ ప్రొఫైల్కి. ఓకే, అర్థమవుతుందా? 120 ప్రొఫైల్స్ మనం డిస్ప్లే చేసాం ఇలా. సో మీరు ఇంకా కావాలనుకుంటే స్టైల్స్, ఇంకా కావాలనుకుంటే మీరు స్టైల్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి స్టైల్స్ అని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇలా చేసిన తర్వాత ట్రై చేయండి మీరు స్టైల్స్ అనేది ఎలా యాడ్ చేయడం. సో నేను ఆల్రెడీ బేసిక్గా స్టార్టింగ్ అన్నీ చెప్పేశాను. సో మీరు ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుందంటే మీకు కూడా వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఈ డేటాని కూడా సపరేట్ ఫైల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నో ప్రాబ్లం, మనం ఎక్కడైనా ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకుందామంటే యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది రిమూవ్ చేసేసి ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో డేటా డాట్ జేఎస్, ఈ డేటా డాట్ జేఎస్ వచ్చేసి ఇది కాంపోనెంట్ కాదు. ఓకేనా? సో ఇదేంటిది, జస్ట్ మనకు డేటా, ఇది కాంపోనెంట్ కాదు, మనకు డేటా మాత్రమే ఇది. సో దీన్ని ఏం చేస్తా అంటే ఇక్కడ డైరెక్ట్ ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ చూడండి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ పెట్టేస్తా. ఎక్స్పోర్ట్ డేటా పెట్టేసింది అనుకోండి. సో ఎక్స్పోర్ట్ మనకి ఇది కూడా అవసరం లేదు, వేరియబుల్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ చూడండి ఇట్లా పెట్టేసాను ఎక్స్పోర్ట్, సారీ ఎక్స్పోర్ట్
కాన్స్ట్ డేటా ఈక్వల్ టు పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, సో ఇలా నేను ఎక్స్పోర్ట్ చేశాను డైరెక్ట్. నేను ఇంతకుముందు చూసినట్టయితే మీరు చూడండి ప్రొఫైల్ని ఎలా ఎక్స్పోర్ట్ చేశాను, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ప్రొఫైల్. ఓకే, సో ఇక్కడ ఎట్లా చేశాను, ఎక్స్పోర్ట్ డైరెక్ట్ చేశాను. సో మీరు కావాలంటే అలా కూడా చేసుకుందాం. సో అలా ట్రై చేద్దాం ఒకసారి, మళ్ళీ లేకుంటే మీకు కన్ఫ్యూజన్ ఎందుకు. బట్ నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఏంటంటే ఎక్స్పోర్ట్లు ఏంటి ఎలా యాడ్ చేయాలనేది చెప్తాను. మీరు అక్కడ వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ దాని పేరేంది డేటా కదా, సో డేటా చేస్తాను. నెక్స్ట్ దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ డేటా. సో ఇప్పుడు చూసినట్టు మనం చూడండి స్టిల్ మనకు డేటా అనేది వచ్చేస్తుంది. సో రీఫ్రెష్ చేయగానే చూడండి మనకు వచ్చేసింది, అర్థమవుతుందా. సో మీరు ఎలా అయినా సేవ్ చేసుకోవచ్చు, ఎలా అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. బట్ మీకు ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ కాకుండా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాకుండా మీకు ప్రాప్స్ అనేది ఇక్కడ అర్థం కావాలి. ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టేట్మెంట్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. బట్ మీరు ఇక్కడ మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే, సో ప్రాప్స్ అనేది అర్థం కావాలి. సో కాంపోనెంట్స్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టేసి ప్రాప్స్ అనేది ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాయి ఈ ప్రొఫైల్కి. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. సో ఇందులో మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.